ఇది భక్తికి సంబంధించిన విషయం. రామ మందిరం అయితే భక్తికి రాజకీయాలకు ముడిపెట్టడం అక్కడ చూస్తాం, కానీ అధికారానికి, కేంద్రం అధికారానికి, రాజకీయ ప్రచారానికి ముడిపెట్టే సందర్భం ఇంకొకటి ఉంది. రథ్ ప్రభేరి ప్రభారి అని కేంద్ర అధికారులందరినీ కూడా బృందాలుగా ఏర్పాటు చేసి వేల మందిని రాష్ట్రాల్లోకి వెళ్ళి ప్రచారం చేయండి, కేంద్ర పథకాల గురించి, దానివల్ల ఎంతటి ప్రయోజనాలు జరుగుతాయో చెప్పండి అని ఒక కార్యక్రమం పెట్టారు. దేశ చరిత్రలో మొదటిసారి సీనియర్ బ్యూరోక్రాట్స్ ఢిల్లీ నుంచి, లేకపోతే వాళ్ళ అధీనంలోనే వాళ్ళు బయలుదేరి రాష్ట్రాల్లో కేంద్ర పథకాలను ప్రచారం చేయడం, అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాగా, వన్ పార్టీ వన్ ప్రైమ్ మినిస్టర్ ఇదంతా ఉంది కదా, దానికి ఇదో కంటిన్యూషన్ అనమాట. ఒకటే మోడీ అన్నట్టుగా ఎన్నికలు జరుగుతున్నాయి 5 రాష్ట్రాల్లో, వాటిని మినహాయిస్తున్నట్టు కూడా మొదటి చెప్పలేదు. దీని మీద తీవ్ర నిరసన వచ్చింది. అసలు కేంద్ర అధికారులు కేంద్రానికే చెందిన వాళ్ళు అయినట్టు, ఆ పార్టీకే అయినట్టుగా ఎట్లా చేస్తారు? పైగా వాళ్ళు యాత్రలు చేయటం ఏంటి? అక్షరయాత్ర ఇట్లాంటివి ఎప్పుడైనా చేస్తుంటారు, కానీ ఇది అది కాదు. ప్రచార యాత్ర కేంద్ర పథకాలకు, కేంద్రంలో రాష్ట్రంలో వేరు వేరు పార్టీలు ఉంటాయి, మన దేశంలో అనేక చోట్ల ఉన్నాయి, మరి అటువంటిప్పుడు ఇది ఎలా సంభవం? దీని మీద తీవ్ర నిరసన వచ్చిన తర్వాత ఏటకేలకు ఇప్పుడు తగ్గింది. కేంద్ర కార్యదర్శి ఒక ఆయన ప్రకటన చేశారు ఈరోజు, లేదా ఆ ప్రభాత్ రథ్ ప్రభేరి అన్న పేరు మేము మారుస్తున్నాం. రెండవది, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వీళ్ళు తిరగరని అంటే ఇప్పుడు అనమాట. ఒత్తిడి విమర్శలు, మల్లికార్జున్ ఖర్గేతో సహా కాంగ్రెస్ అధ్యక్షుడు అనేక మంది విమర్శించాక ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేసి ఈ మాట చెప్తున్నారు అనమాట, ఆ రాష్ట్రాలకు వెళ్ళరు అని. అంటే పక్క రాష్ట్రాలకు వెళ్తారు. ఇంకోటి, పరోక్ష పద్ధతుల్లో ప్రచారం చేసి ఆ రాష్ట్రాల్లో తమ పార్టీకి మేలు కలిగేలాగా చూడాలి, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే. దీని వెనుక ఉద్దేశం భారీ ఎత్తున దీనికోసం కార్యక్రమం, అది కూడా బిర్సాముండ సంస్మరణ దినం ఏదో తీసుకొని దానికి జల్ జమీన్ ఇట్లాంటివి ఏదో పేరు పెట్టి మోదీ ఆ రోజు ప్రారంభిస్తారు. అంటే ప్రధాని హోదా, కేంద్ర రాజ్యాధికారం, దాన్ని రాజకీయ ప్రయోజనాలను ముడిపెడుతున్నటువంటి ఒక తతంగం. ఎట్లయినా వ్యతిరేకత వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి తగ్గినప్పటికీ, నిజంగా వీళ్ళు ఏదో తగ్గుతారని మనం ఏమనుకోలేము. అన్ని విధాలా కేంద్ర అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి పూర్తి సిద్ధంగా ఉన్నారు. రాజస్థాన్లో మనకందరికీ తెలిసిన పనే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు హఠాత్తుగా దాడులు ప్రారంభించారు. అక్కడ వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని, కాంగ్రెస్, ఇంకా కొంతమంది ముఖ్యమంత్రి సన్నిహితులు వీళ్ళ మీద దాడులు చేశారు. ఇదంతా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు, అనేక చోట్ల ఒకేసారి చేసి కాంగ్రెస్ని ఇబ్బంది పెడతారనుకుంటున్నారని సచిన్ పైలట్ ప్రకటన చేశారు. చేస్తే లేదు ఆయనకి ఏం లేదు, మేము మా పద్ధతి ప్రకారం చేస్తున్నాం అన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. కానీ ఇంకా అనేక దాడులు ఇటువంటివి జరుగుతాయని మనం అనుకోవాలి. అలాగే హైదరాబాద్లో కూడా ట్యాక్స్ రైడ్స్ అని నిన్న చేశారు కదా, ఎందుకు చేశారు, ఎవరితో జరిగింది ఇదని తెలియదు. కానీ ఎన్నికలప్పుడు మటుకు ఒక్కసారిగా వీటిని పెంచుతున్నారు. తమతో ఉండని వాళ్ళను ఇబ్బంది పెట్టే ఒక ఉద్దేశం, దురుద్దేశం, అధికార ప్రయోగం దీంట్లో ఉంది. వాళ్ళ త్రిశూల వ్యూహం అనేది తెలిసిందే కదా. అందుకని అన్ని సమాధాన భేద దండోపాయాలు ఉపయోగించడానికి సిద్ధమైపోయారు వాళ్ళు.